పటేల్ రమేష్ రెడ్డి అన్నలకు తమ్ముడు పిల్లలకు ఆత్మీయుడైన అన్న ఆడపడుచులకు అండగా ఉండే సోదరుడు జనంలో ఉంటూ జనంలో మమేకమైపోయే రమేష్ రెడ్డి జననేతగా ఎదిగిన సామాన్యుడు సూర్యాపేట మండలం బాలెంల గ్రామంలో జన్మించిన రమేష్ రెడ్డి ఉన్నత చదువులు చదివినా ఊరి సమస్యలు చూసి చెలించిపోయాడు తన ఊరును సంస్కరించడం ద్వారా గాంధీజీ ఆశయాల్ని నెరవేర్చాలనుకున్నాడు అందరికీ నమస్కారం నేను సూర్యాపేట నియోజకవర్గం నుంచి బీజేపీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను గత 20 సంవత్సరాలుగా సర్పంచ్గా ఎంపీడీసీగా నా భార్య జెడ్పీటీసీగా ఈ నియోజకవర్గంలో మరి ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది నేను ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని నేను నా పుట్టిన జన్మభూమికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ వ్యవస్థలో కొంత మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో రాజకీయాలకు రావడం జరిగింది 1995లో బాలెంల గ్రామ సర్పంచిగా అత్యధిక మెజారిటీతో గెలిచారు తను పుట్టి పెరిగిన గ్రామస్తుల ఆశీర్వాదంతో రమేష్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు కీర్తిశేషులు ఆకారపు సుదర్శన్ గారి ఆదరణతో ఆశీస్సులతో విదేశాల్లో ఉన్న తన సోదరుడు పటేల్ శ్రీధర్ రెడ్డి సహకారంతో విద్యావ్యాప్తి లక్ష్యంగా స్ప్రెడ్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి వేలాది మంది జీవితాల్లో విద్యా వెలుగులు నింపుతున్నారు స్ప్రెడ్ ఇండియా ఆధ్వర్యంలో గ్రామంలో నూతన పాఠశాల భవనాలు అదనపు తరగతి గదుల నిర్మాణం స్టడీ సెంటర్లు సమ్మర్ క్యాంపుల నిర్వహణతో పాటు ఒక ఎకరం క్రీడా స్థలం క్రీడా సామాగ్రి సైన్స్ ల్యాబ్ వాటర్ ప్లాంట్స్ సిసి రోడ్స్ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు ఇందుకోసం స్వంత నిధులు కోటి రూపాయలు ఖర్చు చేశారు బాలెంల గ్రామాన్ని సూర్యాపేట మండలంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు జనం కోసం నిలబడ్డ రమేష్ రెడ్డి కోసం జనము నిలబడ్డారు 1995లో గ్రామ సర్పంచ్గా 2001లో బాలెంల ఎంపీటీసీగా గెలిచారు 2006లో సూర్యాపేట మండల ప్రజల ఆశీర్వాదంతో రమేష్ రెడ్డి సతీమణి పటేల్ లావణ్య జెడ్పీటీసీగా గెలిచారు 2006 నుండి 2012 వరకు తెలుగుదేశం పార్టీ సూర్యాపేట మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు December 31, 2012 సంవత్సరం నుండి నేటి వరకు సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు ఓటమెరుగని ధీరుడిలా ప్రతిహతంగా సాగుతోన్న తన రాజకీయ ప్రస్థానం చెబుతోంది తనెంత సమర్థుడో ప్రజల మనిషిగా తనకున్న ఇమేజ్ ఏంటో దొక్కినాడో అన్నలార రండి దగా పడ్డ బ్రతుకులకై దండు గట్టినాడో తమ్ములారలెండి దొక్కినాడో అన్నలార రండి జగపడ్డ బ్రతుకులకై దండు గట్టినాడో తమ్ములారలెండి తన సొంత నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రభుత్వంతో కొట్లాడి మరీ తీసుకొచ్చిన నిధులతో తన నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దారు శిథిలావస్థకు చేరిన సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 50 లక్షల రూపాయలతో నూతన భవనాన్ని నిర్మించారు ఫ్లోరోసిస్ బారిన పడిన అనేక గ్రామాల్లో సురక్షిత తాగునీటికై వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ 10వ తరగతిలో అత్యంత ప్రతిభ కనబరిచిన మొదటి ఇద్దరు విద్యార్థులకు 2005-2006 విద్యా సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 12 లక్షల రూపాయల స్కాలర్షిప్లను అందించారు అందిస్తున్నారు అనాథలకు అభయాన్నిస్తూ వారి ఊరిలోనే స్ప్రెడ్ ఇండియా నిలయం పేరుతో అనాథాశ్రమాన్ని నడుపుతున్నారు రాజకీయ దురంధరుడు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అమరులు ఆకారపు సుదర్శన్ చూపిన మాటలో మోత్కుపల్లి నరసింహులు అన్న సహకారంతో
పటేల్ రమేష్ రెడ్డి చేస్తున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గాన్ని స్వర్గధామంగా మార్చాయి. అదే ఆయనను 2012లో సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిని చేశాయి. అహర్నిశలు ఆయన సాగిస్తోన్న అవిరళ కృషి ఈరోజు ఆయనను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాయి. ఇంటింటికి మన పటేల్ రమేష్ అన్న వస్తుండు, పొట్టు పొడుపులా వస్తుండు, పోరుబాట నడిపిస్తుండు. ఇంటింకా బాధల్ని తెలపమంటూ వస్తుండు, పల్లె పల్లె కలిసొస్తుంటే వెల్లువలా కదిలొస్తుండు. పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా 25 రోజులు 4 మండలాల్లో తిరిగి గ్రామాల్లో నిద్రిస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు. గడప గడపకు తెలుగుదేశం కార్యక్రమాన్ని రూపకల్పన చేసి 40 రోజులు సూర్యాపేట పట్టణంలోని 34 వార్డుల్లో 73 గ్రామాల్లో 35 రోజులు తిరిగి దాదాపు 80,000 గడపలను సందర్శించారు. తండా నిద్ర కార్యక్రమం పేరుతో తండాల్లో గిరిజన సోదర సోదరీమణులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ కార్యక్రమం చేపట్టి 100 ఆవాస ప్రాంతాలైన తండాలలో 12 రోజుల పాటు నిద్రించారు. 7 ఏడాదిలో పాలేరు రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలు సూర్యాపేటకు తీసుకురావడం నుంచి శ్రీరామ్ సాగర్ 2వ దశ కాల్వల పనులను పూర్తి చేసి ప్రతి మండలానికి రిజర్వాయర్ నిర్మాణం చేసి కాల్వల చివరి భూములకు నీరందించడం వరకు ఆయన విజన్ అసామాన్యం. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా స్వచ్ఛమైన మంచినీళ్లు లేక ఫ్లోరిన్ తోటి కూడా విషపు జలాలు తాగాల్సిన పరిస్థితి ఉన్నది. మరి స్వచ్ఛమైన మంచినీళ్ళ కోసం పాలేరు నుంచి కృష్ణా జలాలు తెచ్చి ఈ ప్రాంతంలో గ్రామాలకు కానివ్వండి, సూర్యాపేట పట్టణానికి సంవత్సరం లోపల పాలేరు నుంచి కృష్ణా జలాలు తెచ్చి ప్రతిరోజు ప్రతి ఇంటికి ఇచ్చే బాధ్యతను కూడా నేను తీసుకోబోతున్నానని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. స్థానిక సమస్యలు తెలిసి స్థానికులతో మమేకమై ఎదుగుతోన్న రమేష్ రెడ్డిని వలస నేతలు ఓడించగలరా? అసలు ఎదిరించి నిలబడగలరా? పటేల్ రమేష్ రెడ్డి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిచి మరోసారి ప్రజా సేవలో మరో మైలురాయి చేరుకోవడం ఇప్పటికే ఖాయం, ఎన్నికలు లాంఛనం. ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా మీ బిడ్డగా ఈరోజు మరి మీ ముందుకు నేను రావడం జరిగింది. ఈ 66 సంవత్సరాలుగా ఎంతోమందికి ఎన్నో అవకాశాలు ఇవ్వడం జరిగింది. మీరు ఒక్కసారి మీ బిడ్డగా నన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదించవలసిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తే ఈ సూర్యాపేట నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఒక గొప్ప నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. పటేల్ రమేష్ రెడ్డిని ఆశీర్వదించండి, అత్యధిక మెజారిటీతో గెలిపించండి, సైకిల్ గుర్తుకు ఓటెయ్యండి, తెలుగుదేశాన్ని గెలిపించండి. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.